ఇది నేను మీ అందరికీ ఇస్తున్న మాట. అశ్వమేధ యాగ అశ్వం ద్వారకకి తిరిగి వచ్చే మునిపే శ్రీకృష్ణుని యజ్ఞం ప్రారంభమై తీరుతుంది. అశ్వం సగం దూరం వరకు చేరుకుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. దీని అర్థం మీరు ఈ కార్యాన్ని కూడా పూర్తి చేశారనమాట. అలాగే నాకు ముందే తెలుసు మీరు ఈ ఎంపిక కార్యాన్ని తప్పకుండా పూర్తి చేయగలరు అని. రాధాదేవి, ఎంత ఉన్నతమైన ప్రేమమిది. గాయమేమో రాధాదేవికైతే దాని తాలూకు నొప్పి శ్రీకృష్ణుడికి కలుగుతుంది. ఇంత గొప్ప ప్రేమని నేను ఎన్నడూ చూడలేదు రాధాదేవి. అయ్యో, ఈ విషయంలో మీరు నిజమే చెప్పారు, కానీ నాకు ఓ విషయం చెప్పండి. అష్టభార్యలలో నుండి మీరు ఒకరిని ఎంపిక చేసుకోవాలి కదా, మరి మీరు ఏ రాణిని ఎన్నుకున్నారు? రాధాదేవికి శ్రీకృష్ణుడి పట్ల ఉన్న ప్రేమను చూసిన తర్వాత ఎవరైనా సరే ఇంకెవరినైనా ఎలా ఎంచుకోగలుగుతారు? ఈరోజు నేను ఖచ్చితంగా ఎన్నుకునేవాణ్ణి, కానీ ఇప్పుడు నేను చాలా గందరగోళంలో పడిపోయాను. మరేం పర్వాలేదు, మీరు నిశ్చింతగా ఉండండి. నా ఆలోచన ఏమిటంటే మనం ఈ నిర్ణయాన్ని రాధకి వదిలేద్దాం. నువ్వు చెప్పు రాధా, నువ్వు ఎవరినైనా ఎంపిక చేసావా? అయ్యో, నేను కూడా అసలు నన్ను క్షమించు రాధా, నేను ఈ యజ్ఞం వాటి గురించి అనవసరంగా ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. ఈ సమయంలో నువ్వు విశ్రాంతి తీసుకోవాలి, కానీ నేనేమో అదీగాక ఈ సమయంలో కన్నయ్య ఆరోగ్యం కూడా బాగోలేదు కాబట్టి ప్రస్తుతం నువ్వు విశ్రాంతి తీసుకో. మనం వీటన్నిటి గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. పదండి నారదముని, రండి. నువ్వు ఇంకా భోజనం చేయలేదా? ఇక్కడ నేను నీ మీద కోప్పడాలి, నువ్వంత వేడి పళ్ళు తాగడం మంచిది కాదు రాధా. అంటే నువ్వు నాతో మాట్లాడకూడనా? అవును, అరే నేనైతే మర్చిపోయాను, నీ గొంతు కాలిపోయింది కదా, మరి నువ్వు ఎలా మాట్లాడగలవు? అదీగాక ఇలా చూడు, నువ్వు ఔషధం కూడా తీసుకోలేదు. ఏమైంది? అరే ఇలా చూడు, అద్భుతం, ఈ తేనె చాలా మధురంగా ఉంది. కాస్త నువ్వు కూడా ఈ మధురమైన తేనెని రుచి చూడొచ్చు కదా. ఇలా చిన్నపిల్లలా నువ్వు ఎందుకు మొండిగా ఉంటున్నావు? కాస్త రుచి చూడు. సరే, నాకు కూడా ఈ లేపనం అవసరం లేదు. ఈ లేపనాన్ని నేను తీసేస్తున్నాను, తుడిచేస్తున్నాను. నాకు దీని అవసరం ఏమీ లేదులే, అప్పుడు నా పాదాలు నొప్పిగా ఉంటాయి. వద్దు వద్దు కృష్ణ, నువ్వు లేపాన్ని తీయొద్దు, దానివల్ల త్వరగా తగ్గిపోతుంది. ఇలా ఇవ్వు, రుచి చూస్తాను. నిజానికి అసలు కోపంగా ఉండాల్సింది నేను. నన్ను నీతో పాటు రానివ్వలేదు, అలాగే అశ్వమేధ పూజ కూడా చేయనివ్వలేదు. అది కాక నువ్వు ఉపవాసం కూడా ఉన్నావు. నువ్వేమనుకున్నావు, నువ్వు ఉపవాసం ఉంటే నేను భోజనం చేస్తాను అన్నా? ఇన్ని రోజులు ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయావా? మనం ఏం చేసినా సరే సమానంగా అనుభూతి చెందుతాం కదా. నువ్వు మాటలు చాలా బాగా మాట్లాడుతున్నావు, నువ్వు తిడుతుంటే ఎంత బాగుందో తెలుసా? నువ్వు ఇప్పుడు ఏమన్నావు? ఏం లేదు, నన్ను క్షమించు. నిజం చెప్పాలంటే నాకు ఇంతలా మాట్లాడే రాదంటే చాలా ఇష్టం. ఎప్పటినుండో నువ్వు మౌనంగా ఉన్నావు, ఆఖరికి ఇప్పుడైనా నువ్వు మాట్లాడావు. ఒక్క క్షణం, నేను చేయాల్సిన ఒక పెద్ద పని మిగిలిపోయింది, ఇప్పుడే వస్తాను.
ఇప్పుడేమైంది? ముందు నువ్వు. ముందు నువ్వు. ముందు నువ్వు. ముందు నువ్వు. లేదు, ముందు నువ్వు. నీకు గొంతులో నొప్పిగా ఉంది, ముందు నువ్వే తినాలి. ముందు నువ్వు. ముందు నువ్వు చెప్పారు కదా. ముందు నువ్వు. నేను చెప్పాను కదా ముందు నువ్వు అని. సరే తినకు. ఎంత చక్కగా నవ్వుతున్నా. నువ్వు నవ్వుతుంటే నాకు గుర్తొచ్చింది, ఆ ఎన్నుకునే ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది? చాలా సందిగ్ధంలో ఉన్నాను కృష్ణ, నాకు అసలు ఏం అర్థం కాలేదు. అదీ కాక అష్టభార్యలతో మాట్లాడే అవకాశం కూడా నాకు దొరకలేదు. అలాగే నువ్వు కూడా చెప్పావు కదా, ఎంపిక మనస వాచ కర్మన చేయకుండా ఇది అసంభవమని. అయినా కూడా అశ్వం తిరిగి వచ్చే లోపల నేను ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అప్పుడు నేను ఒక రాణిని ఎంచుకోగలను. ఇప్పుడు నాకు చూడాలనుంది రాతా, నీకన్నా నన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళని నువ్వు వెతికి పట్టుకోగలవా అని. అలాగా అయితే నాకిప్పుడు అర్థమైంది, కృష్ణుడు మీ మందిరానికి ఏం చెప్పడానికి వచ్చారు. మహాదేవా, వీళ్ళిద్దరి ప్రేమ అద్వితీయమైంది. కానీ ఇప్పుడు అశ్వం మీద యజ్ఞం జరుగుతుందా లేదా అని నాకు అనుమానంగా ఉంది. దేవి, సరైన సమయం వచ్చినప్పుడు మీ అనుమానం కూడా తీరిపోతుంది. మహాదేవా, ఈ విధంగా ప్రతి విషయాన్ని సమయానికి వదిలేయకండి. మీరు స్వయంగా మహాకాళుడు, త్రికాళుడు. నేను కోరుకునేదేంటంటే ఈ సమస్యని మీరు పరిష్కరించాలని. మీరే చెప్పండి మహాదేవా, రాధ ఈ ఎంపిక ఎలా చేయగలదు? ఈ సృష్టి నన్ను మహాకాళుడు అని పిలుస్తుంది. కాలచక్రం యొక్క బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి నేను త్రికాలుడిని. ఎందుకంటే కాలం యొక్క స్థితిగతులకు నేను రక్షకుడిని. కాబట్టి ఈ బాధ్యత ఎవరి మీద ఉంటుందో వారు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కాలం యొక్క స్థితిగతులను ఆపే ప్రయత్నం చేయాలి. దేవతల రాక వల్ల ప్రకృతి ఆనందిస్తుంది, కానీ ఈ రోజులా ఆకాశం ఎందుకు విజృంభిస్తుంది? ఈ సృష్టిలో చీకటి ఛాయలు ఎక్కువవుతున్నాయి, దేవతల యొక్క శక్తులు క్షీణిస్తున్నాయి. ఒకవేళ శ్రీకృష్ణుడు వీలైనంత త్వరగా అశ్వం మీద యాగాన్ని ప్రారంభించకపోతే సమస్త దేవతామూర్తులు తమ శక్తులు కోల్పోతారు. దేవతల్లారా, మీ తరపున నేను ఏవైతే చేయగలనో అవన్నీ నేను చేశాను. మీ అందరికన్నా ఎక్కువ యజ్ఞం చేయించాలనే బాధ్యతని మీ అందరి ఎదుట దేవర్షి నారదుడికి అప్పగించాను. అయితే తర్వాత ఏం చేయబోతున్నారు? మనం నారదమునినే అడగాలి, ఎందుకంటే ప్రస్తుతం ఫలించలేదు అనే మాటకి మన వద్ద ఎలాంటి చోటు లేదు. దేవఋషి నారదముని ప్రత్యక్షమవ్వండి. ప్రణామాలు మహాదేవా. దేవఋషి నారద, ప్రకృతి శక్తి కోల్పోతోంది దేవర్షి. చెప్పండి నారదముని, ఎంత విశ్వాసంతో అయితే మేము మీకు ఒక పని అప్పగించామో అందులో మీరు విజయం సాధించారా? ఇప్పటి వరకు నేనేమీ చేయలేకపోయాను. రాధాదేవి కూడా విఫలమైంది. మనస వాచా కర్మణ మొదటి పథకం వేశాం. ఆ విధంగా ప్రేమ పరీక్షలో ఎవరినీ ఎంపిక చేయలేకపోయాము. కానీ నేను ఎన్నటికీ ఓటమిని ఒప్పుకోను. నేను దేవతల యొక్క, మహాదేవుని యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టి తీరుతాను. నేను నా పరిపూర్ణమైన ప్రయత్నంతో శీఘ్రమే రాధాదేవితో శ్రీకృష్ణుని అర్ధాంగిని ఎన్నుకునే ప్రక్రియను తప్పక పూర్తి చేస్తాను. ఇది నేను మీ అందరికీ ఇస్తున్న మాట. అశ్వమేధయాగ అశ్వం ద్వారకకి తిరిగి వచ్చే మునిపే శ్రీకృష్ణుని యజ్ఞం ప్రారంభమై తీరుతుంది. అశ్వం సగం దూరం వరకు చేరుకుంది యువరాజా. చూశారా మాత, అశ్వం సగం దూరం చేరుకోవడం కూడా జరిగిందంట. కానీ రాధ ఇప్పటికీ కూడా మీలో ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు. ఎందుకు చేయలేదో తెలుసా? ఎందుకంటే ఆమె మీ అందరినీ మూర్ఖులని చేస్తుంది. తను కోరుకోవడం లేదు. ఈ యజ్ఞంలో శ్రీకృష్ణుడితో పాటుగా మీలో ఏ రాణి కూర్చోడం తనకిష్టం లేదు. లేదంటే ఇప్పటికే మీతో సమానమైన యోగ్యత కలిగిన రాణిని ఎంపిక చేసేది కదా. కానీ అలా చేయలేదు.
ఎందుకంటే రాధ అలా జరగనివ్వదు, తను అసలు కోరుకోవడం లేదు మీలో ఏ ఒక్కరిని కూడా. శ్రీకృష్ణుడి పక్కన కూర్చోనివ్వదు. పుత్ర, ఇప్పుడు నాకు నీ మాటలే నిజం అనిపిస్తున్నాయి. రాధ ఈ విషయంలో అనవసరంగా సమయం వృధా చేస్తోంది. ఇలా అయితే అవ్వలేదు కదా. ఇది రాధ ప్రణాళిక అయి ఉంటుందేమో. అశ్వం ద్వారకా చేరుకునే వరకు తన ఈ ప్రక్రియని వాయిదా వేయాలనుకుంటుందా? మునివర్య, దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే సమస్త ప్రకృతి నా మీద కోపంగా ఉన్నట్టుంది. ఈ అంధకారం నేను ఎంపిక చేయలేకపోయినందుకు ఫలితంగా అనిపిస్తోంది. నేను అందరినీ నిరాశపరిచాను మహాముని. నారాయణ నారాయణ. రాధాదేవి, ముందు మిమ్మల్ని మీరు దోషిగా అనుకోవటం మానేయండి. మనం చేపట్టిన ఈ కార్యక్రమంలో సఫలం కావటానికి మీరు ధైర్యంగా ప్రయత్నించండి. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది రాధాదేవి. ఈ కార్యక్రమంలో మీరు తప్పకుండా విజయం సాధిస్తారని నాకు తెలుసు. కానీ మహాముని, ప్రమాణాల ఆధారంగా నేను ఎలా ఎంపిక చేయగలను? ఇంకా ప్రమాణాన్ని వారి కర్మలను పరీక్షించే పని మిగిలే ఉంది. ఇప్పుడు నేను ఎంపిక ఎలా చేయగలను నాకు అర్థం కావడం లేదు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు, చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.